74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశాత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ప్రకటించింది. పలు రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ అత్యున్నత పురస్కారాలకు ఎంపిక చేస్తుంది. ఇందులో కాకినాడకు చెందిన చంద్రశేఖర్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆయన సామాజిక కార్యకర్త, వైద్య విద్య రంగంలో పేదలకు ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం చంద్రశేఖర్కు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డు రావడం వెనుక ఎంతో మంది శ్రమ ఉందన్నారు. సమాజంలో వెనుకబడిన వారిని పైకి తీసుకురావాలనేది తన ఉద్దేశమన్నారు. తనతో పాటు కష్టపడిన వారందరికీ ఈ అవార్డు అంకితం ఇస్తున్నా అని చంద్రశేఖర్ అన్నారు. ఇది మా సంకురాతి ఫౌండేషన్ కృషిని గుర్తింపుగా భావిస్తున్నాను. నేను గత 37 సంవత్సరంగా మేము చాలా అంటే చాలా ఏంటంటే నిర్విఘ్నంగా సాగించాము. ముఖ్యంగా చిన్న పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే బయట వాళ్ళు చదువు కొనుక్కోలేని పిల్లలకి ఉచితంగా చదువు చెప్పి వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు తేగలిగాము. అలాగే కంటి వైద్యము, కంటి హాస్పిటల్ 30 సంవత్సరాలుగా రకరకాల ప్రోగ్రాములతో చేసుకుంటూ ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో ఉన్న పెద్దలకి కంటి వైద్యం అందించాము. సుమారు 37 లక్షల మందికి పైగా కంటి వైద్యం చేయగలిగాం. అంతేకాకుండా 3 లక్షల